కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని శ్రీ మహాలక్ష్మి గృహ నిర్మాణ వర్కర్ సంక్షేమ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు అర్దాల రాము అన్నారు. శ్రీహరిపురం సంఘం కమ్యూనిటీ హాల్లో నిరుపేద గృహ నిర్మాణ కార్మికులకు బియ్యం, కూరగాయలు, పప్పులు, గుడ్లు ఉచితంగా రాము అందజేశారు. వ్యవసాయ రంగం మీద నిర్మాణ రంగమే పెద్దది. అయినా సరే మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు. మొన్నటి వరకు ఇసుక కొరత ఉండేది, ఈరోజు కరోనా కొరత వచ్చింది. ఈరోజు గృహ నిర్మాణ కార్మికులు బ్రతకాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు గృహ నిర్మాణ కార్మికులకి ఏదో విధంగా ఏదో చేయాలని మీ సంఘం నుంచి, మన రాష్ట్ర ప్రజల నుంచి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, ఈరోజు అద్దాల రామ్ ఆనర్బుల్ ప్రెసిడెంట్ ద్వారాగా డోనర్గా ఈరోజు నిత్యావసరాలు పంపడం జరిగి నిత్యావసరాల సామాన్లు అందరికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే, ఈ కార్యక్రమానికి మా గృహ నిర్మాణ కార్మికులు, మా సంఘం పెద్దలు అందరూ కలిపి తెల్లవారుజాము రావడం, అన్ని సహాయం చేయడం, అన్ని బ్రహ్మాండంగా చేస్తారు కాబట్టి ఈరోజు ఈ సక్సెస్ అవుతుంది. అందుకే ప్రత్యేకంగా నేను గృహ నిర్మాణ కార్మికులకి, మా సంఘానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఆకలితో ఆరాటించి చాలామంది ఆ వలసలు చేరిపోయి కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది ఆకలికి. మరి మా కమిటీ తరఫున మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ మన లోకల్గా మనమైనా మనం కొంతమంది నాయకులు తీసుకొని నాయకుల దగ్గర ఆర్థిక సహాయం చేస్తూ, మనది కూడా కొంత సహకారం చేస్తూ, మా నాయకులకు కూడా సహకారం చేస్తూ మా కమిటీ ద్వారానే మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ బియ్యం అనేది, కిరాణా కాయగూరలు అనేది, గుడ్లు అనేది మేము కొంతమంది నాయకులతోటి వాళ్ళ ఆర్థిక సహాయంతో తీసుకొని మేము మా కమిటీ తరఫున కొంత వేసి దానికి కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. ఇలాగ గవర్నమెంట్ కార్మికులు కట్టిన భవనంలోనే ఉంటున్నారు. గుడి కట్టినా, గోపురం కట్టినా, ఇల్లు కట్టినా, వాకులు కట్టినా కార్మికుడే కట్టాలి, భవన నిర్మాణ కార్మికుడే కట్టాలి. కానీ ఓటీ మాకు ఎందుకు గుర్తులేదు, ఏ అందరికీ డబ్బులు వేస్తున్నారు, మాకెందుకు ఇవ్వాలి, మాకెందుకు ఆ చిన్న చూపు. కానీ అది కరెక్ట్ కాదండి. మీరు చేయవలసింది మా భవన నిర్మాణ కార్మికులు గుర్తించండి. గుర్తించి మనకి ఒక 5,000 లేదా 6,000 10,000 ఎంతో కింద లేదా 2-3,000 ఎంతో కింద వేయండి. గుర్తించండి భవన నిర్మాణ కార్మికులు, లేకపోతే ఈ రోజుని ఏం చేయాలి అర్థం కాకుండా రోడ్ల మీద ఉంటున్నారు. కానీ ఎక్కడెక్కడో వలస వెళ్తున్నారు. కార్మికుడు అన్నవాడికి ప్రతిరోజు తిండి అనుకుంటాడు. ఏది కష్టపడితే, కష్టపడకపోతే తిండి లేదు. ప్రతిరోజు నాకు కాలు చేసి చల్లకుంటా అని చెప్పి దండం పెట్టుకుంటాడు దేవుడికి. అలాగే మీకు దండం పెడతాం 10 సార్లు. కానీ మా కార్మికులు గుర్తించండి, గుర్తించి బాగా చెయ్యండి.